హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫాతిమాస్ గ్యాలరీ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో మనం ఫస్ట్ ఎయిడ్ బాక్స్ గురించి చూద్దామండి అండ్ దిస్ ఈజ్ మై ఫస్ట్ ఎయిడ్ బాక్స్ నేను ఈ ఫస్ట్ ఎయిడ్ బాక్స్లో ఎలాంటి మెడిసిన్ పెడతాను ఏంటో అని ఈ వ్లాగ్లో మీకు చూపిస్తాను అండ్ కొన్ని టిప్స్ కూడా చెప్తానండి సో లెట్ స్టార్ట్ ద వీడియో ఫస్ట్ ఎయిడ్ బాక్స్ అనేది ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండాలండి చాలా ఇంపార్టెంట్ థింగ్ ఇది మన ఇంట్లో అండ్ మనం మెడిసిన్ పెట్టుకోవాలంటే ఫస్ట్ ఎయిడ్ది ఒక కంటైనర్ కానీ ఒక బాక్స్ కానీ మెయింటైన్ చేసుకుంటే మంచిది ఎందుకంటే మెడిసిన్ అంతా ఒకేది ఇక్కడ ఉంటుంది మనం ఈజీగా తీసుకోవడానికి ఉంటుంది దానికోసం నేను ఒక బాక్స్ తీసుకున్నానండి అండ్ ఇది చూడండి మనకి ఏది కన్వీనియంట్గా ఉంటే ఆ బాక్స్ తీసుకొని పెట్టుకుంటే ఈజీగా మనం స్టోర్ చేసుకోవచ్చు ఇక్కడ నేను కొంచెం పెద్ద బాక్స్ తీసుకున్నాను హియర్ ఇట్ ఈస్ అండ్ ఇప్పుడు ఇందులో నేను మా ఇంట్లో ఎలాంటి మెడిసిన్ పెడతాను ఫస్ట్ ఎయిడ్ బాక్స్లో ఈరోజు చూపిస్తాను ఫ్రెండ్స్ సో ఇక్కడ నేను ఒక ఎంటీ బాక్స్ తీసుకున్నాను ఫస్ట్ ఇందులో ఫస్ట్ ఇందులోకి నేను ఐటోన్ పెడుతున్నానండి ఐ డ్రాప్స్ ఇది రేర్గా ఎక్కువసార్లు మనం బయటికి వెళ్ళినా అది ఇచ్చింగ్ అది వస్తుంటుంది ఐస్లో సో నేను ఎప్పుడు ఎప్పుడు ఇంట్లో పెడతానండి ఇది నేను ఫస్ట్ ఎయిడ్ బాక్స్లో ఉంటుంది నాకు ఇది వచ్చి ఐ టోన్ అండ్ నెక్స్ట్ ఇది వచ్చి డివాక్స్ అండి ఇయర్ డ్రాప్స్ పిల్లలకి ఎప్పుడన్నా సడన్గా చెవిపోటు అది వస్తూ ఉంటుంది అప్పటికప్పుడే మనం రన్ చేయలేము కదా మెడికల్ షాప్ కానీ ఇది కూడా నేను పెడతానండి ఫస్ట్ ఎయిడ్ బాక్స్లో ఇది ఒకటి అండ్ నెక్స్ట్ ఇంకోటి వచ్చి పారాసిటమాల్ అండి ఇది కూడా ఎప్పుడు ఇంట్లో ఉంటే మంచిది సడన్గా చెప్పిరాదు కదా మనకి ఫేవర్ కానీ అది కానీ సడన్గానే వస్తాయి సో ఇలాంటివి మనం ఇంట్లో పెట్టుకుంటే చాలా యూజ్ అవుతుందండి మేబీ మనకు నైట్ టైమ్స్ వస్తాయి ఫీవర్స్ అనేవి చెప్పలేము కదా ఎప్పుడు వస్తుందో ఇవి మనం సడన్గా ఇంట్లో పెట్టుకుంటే చాలా యూజ్ అవుతుంది ఇది వచ్చి పారాసిటమాల్ అండి ఫీవర్కి హెడేక్కి మనకి పనికి వస్తుంది ఒకటి ఇది వచ్చి మోషన్స్కి ఫ్రెండ్స్ ఇది వచ్చి ఎంట్రోక్వినాల్ ఇవి కూడా రెండు స్ట్రైప్స్ ఇవి అయిపోయింది ఇది కొత్తది ఇది కూడా పెడుతున్నాను ఇందులో అండ్ ఇది వచ్చి కోల్డ్ కండి లివోసిట్రిజిన్ నేను వాడేవి పెడుతున్నాను ఫ్రెండ్స్ ఇవి నేను మా ఇంట్లో యూజ్ చేసే మెడిసిన్ అండి ఇది నేను నా ఫస్ట్ ఎయిడ్ బాక్స్లో పెట్టే మెడిసిన్స్ ఇవి ఇది ఒకటి అండ్ నెక్స్ట్ డిజిటల్ థర్మోమీటర్ అండి ఇది చాలా యూస్ఫుల్ ఫ్రెండ్స్ మన టెంపరేచర్ ఎంత ఉందో కదా చూసుకొని చెక్ చేసుకొని మనం మెడిసిన్ తీసుకోవడానికి బాగుంటుంది ఇప్పుడు మనకి మెడికల్ షాప్లో ఈజీగా దొరుకుతుంది ఇది డిజిటల్ అండి ఇది చాలా ఈజీగా తెలిసిపోతుంది టెంపరేచర్ ఎంత ఉందో మనకి దీని మీద చూపిస్తుంది లెట్ మీ షో యూ ఫస్ట్ ఇది ప్రెస్ చేస్తే ఫస్ట్ ఇక్కడ లో అని వస్తుంది చూసారు కదా ఇప్పుడు మనం పెట్టుకోవాలి నెక్స్ట్ అది మనకి ఎంత టెంపరేచర్ ఉందో అంత చూపిస్తుంది ఇది ఒకటి ఇది వచ్చి ఎలక్ట్రాల్ పౌడర్ అండి చాలా ఈజీగా ఇన్స్టెంట్ ఎనర్జీ వస్తుంది మనకి ఎప్పుడన్నా అన్ఈజీగా ఉన్న ఏమన్నా మోషన్స్ కానీ వామిటింగ్స్ కానీ అయితే ఇది మనం వాటర్లో మిక్స్ చేసుకొని తీసుకుంటాం ఇది చాలా ఇన్స్టెంట్ ఎనర్జీ వస్తుందండి ఎలక్ట్రాల్ పౌడర్స్ ఇది ఒకటి ఫస్ట్ ఎయిడ్ బ్యాండ్ అండి ఇది ఇదొకటి విక్స్ వైపర్ అండి ఇది కిడ్స్ ది ఫ్రెండ్స్ ఇదొకటి ఇది వచ్చి డాట్ అండి హెడేక్కి ఇదొకటి అండ్ ఒక ఇన్హాలర్ ఉందండి అండ్ దిస్ వన్ వచ్చి డెటాల్ అండ్ ఇది వచ్చి ది సిరప్ అండి ఇది కోల్డ్కి ఇది ఒకటి ఐ హ్యావ్ ఏ బేబీ దట్స్ వై అండ్ దిస్ వన్ వచ్చి పిల్లలదే పారాసిటమాల్ అండి వాళ్ళది సిరప్ ఇది దిస్ వన్ అండ్ ఇది వచ్చి అల్సర్స్ మనకి మౌత్లో ఎక్కడైనా అల్సర్స్ అవి వస్తే అప్లై చేయడానికి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్ అండ్ దిస్ వన్ ఒకటి సీజర్ కన్ఫర్మ్ గా ఉండాలండి మనం మెడిసిన్ కట్ చేసుకోవడానికి ఇక్కడ నేను చిన్న సీజర్ యూజ్ చేస్తున్నాను దిస్ వన్ అండ్ దిస్ వన్ వచ్చి యాంటీసెప్టిక్ క్రీమ్ అండి ఇది ఒకటి కిట్స్ ది రోల్ ఆన్ ఫ్రెండ్స్ ఇది ఇన్సెట్స్ అవి మనకి బయట చేయకుండా ఇది ఒకటి రోల్ ఆన్ కిడ్స్ అండి ఇది ఒకటి ఉంటుంది నా ఫస్ట్ ఎయిడ్ బాక్స్ లో నెక్స్ట్ ఇది వచ్చి నాజల్ స్ప్రే ఫ్రెండ్స్ ఇది చాలా క్విక్ రిలీఫ్ ఇస్తుందండి చాలా బాగా యూజ్ అవుతుంది ఎప్పుడైనా మనకి కోల్డ్ ఎక్కువైనప్పుడు కూడా ఇది మనం స్ప్రే చేసుకుంటే చాలా మంచి యూజ్ ఉంటుంది ఇది ఒకటి అండ్ ఇది వచ్చి సమ్ మెడిసిన్ ఇంట్లోది సాల్బేర్ అండ్ ఇది వచ్చి పల్స్ పల్సాక్సిమీటర్ ఫ్రెండ్స్ ఇది మాత్రం ఇప్పుడు కన్ఫామ్గా ఇంట్లో ఉండాలి ఈ కరోనా టైంలో ఇది ఒకటి ఉంటుందండి ఇంట్లో పల్స్ ఆక్సిమీటర్ చెక్ చేసుకోవడానికి ఇది కూడా ఫస్ట్ ఎయిడ్ బాక్స్లోనే ఉంటుంది అండ్ దిస్ వన్ అండ్ ఇక్కడొచ్చి కాటన్ అండి కాటన్ నేను వేరే ఒక సెపరేట్ బాక్స్లో పెట్టుకున్నాను ఇక్కడ ఇందులో ఒక బ్యాండెడ్ ఉంటుంది ఇది ఒక వేరే సెపరేట్ బాక్స్లో పెట్టాను ఇది వచ్చి ఇది ఒకటి ఇది నా ఫస్ట్ ఎయిడ్ బాక్స్ అండి ఇది పిల్లలకి ఎక్కడ అందకుండా నేను దూరంలో పెడతాను చిన్నపిల్లలు ఉంటారు కదా వాళ్ళకి తెలియదు సో ఇలా లాక్ ఉన్నది తీసుకుంటే ఇంకా కన్వీనియంట్గా ఉంటుంది మనకి ఏంటంటే బాక్స్లో పెట్టడం వల్ల ఈ మెడిసిన్ అక్కడ ఇక్కడ కాకుండా అంతా స్టోర్ అయ్యి ఒకే దిక్కున ఉంటుంది ఈజీగా మనం పికప్ చేసుకోవడానికి బాగుంటుందండి మీకు చెప్పాను కదా ఫ్రెండ్స్ మీకు టిప్స్ చెప్తాను ఇప్పుడు చెప్తానండి ఏంటో అది మీకు టిప్ చెప్తానని చెప్పాను కదండి అది ఏంటి అంటే మనం ఎప్పుడు మెడిసిన్ బై చేసిన తర్వాత ఎక్స్పైరీ డేట్ ఉన్నది చూసే తీసుకుంటారు ఎవరైనా సరే ఓకే బట్ మనం ఇంటికి వచ్చిన తర్వాత ఎట్ సైడ్ మనం అది ఓపెన్ చేస్తామో తెలియదు కదండి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ఎక్స్పైరీ డేట్ ఉన్న దగ్గర చింపేసాం ఆల్రెడీ తెలియదు లేటర్ మనకి వన్ ట్యాబ్లెట్ యూజ్ చేసిన తర్వాత ఇంకా చూడండి ఇక్కడ ఫైవ్ ట్యాబ్లెట్స్ ఉన్నాయి ఎలా యూస్ చేసుకోవాలో అనే ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది భయం కూడా ఉంటుంది ఇది వేసుకోవాలా వద్దా అని దానికోసం ఏం చేయాలంటే ఒక స్ట్రైప్ మీద ఇలా రాసుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ అండ్ ఎక్స్పైరీ డేట్ రాసుకుంటే మీకు ఇది యూజ్ అవుతుందండి చాలా బాగా ఎప్పుడు మెడిసిన్ గుర్తుండదు కదా ఎప్పుడు తెచ్చుకున్నాం ఎంట అని ఈజీగా మీరు పికప్ చేసి ఇది చూసి వేసేసుకోవచ్చు ఎందుకంటే ఇది ఆల్రెడీ నేను స్టాప్ చేశాను కదా ఇక్కడ ఇది ఈజీగా యూజ్ చేసుకోవచ్చు అండి టూ థౌజండ్ ట్వంటీ త్రీ వరకు ఉంది ఇది అండ్ నెక్స్ట్ దిస్ వన్ కూడా ఇది చూడండి ఫ్రెండ్స్ ఆల్రెడీ మేము యూజ్ చేసేసాం ఇంట్లో ఇది ఎక్స్పైరీ డేట్ ఉన్నది చింపేసాం ఇక్కడ చూసారు కదా ఒక డౌట్ ఉంటుంది ఇప్పుడు ఇది వేసుకోవాలా వద్దా అని ఆల్రెడీ నేను ఇక్కడ మెన్షన్ చేశాను నైన్త్ టూ థౌజండ్ ట్వంటీ టూకి ఎక్స్పైరీ అవుతుందని ఇది వచ్చి మోషన్స్ కండి ఇలా మెన్షన్ చేస్తే మీకు కిడ్స్కి ఈజీగా ఉంటుందండి ఇది పికప్ చేసి వేసుకోవడానికి ఎప్పుడైనా మనం అవుట్ సైడ్ ఉన్నా సరే వాళ్ళు ఈజీగా తీసుకొని వేసుకుంటారు ఇది మంచి టిప్ అనుకుంటున్నారు మీకు యూజ్ అవుద్దని ఇలా నేను ఇంట్లో యూజ్ చేస్తానండి సో దిస్ వన్ అండ్ నెక్స్ట్ ఇది వచ్చి కిడ్స్ది సిరప్ అండి ఇది సిరప్ ఇది మీకు ఒకసారి చెప్తాను దీని మీద మనకి ఎక్స్పైరీ డేట్ ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి టూ థౌజండ్ ట్వంటీ టూ వరకు ఉండేది అయితే ఒక లెట్ మీ షో యూ చూడండి ఇక్కడ మా బాబు ఎలా చింపించేశాడో ఇది మనం చాలాసార్లు యూజ్ చేస్తూ ఉంటాం ఇది ఇది పైనది మనం పాడేసినా సరే ఇది ఉంటుంది దీని మీద ఒక డౌట్ మనకి అరే ఇది యూజ్ చేయాలా వద్దా అని సో దానికోసం నేను ఒక స్టిక్కర్ అప్లై చేశానండి ఇక్కడ చూడండి ఎక్స్పైర్స్ ఆన్ నైన్ టూ థౌజండ్ ట్వంటీ టూ అని సో ఇప్పుడప్పుడు ఈజీగా యూజ్ చేయొచ్చు ఇది మనకి భయం ఉండదు నేను ఇలా చేస్తుంటానండి ఇంట్లో ఎప్పుడన్నా ఇది పైది పోయినా సరే పైన మనం కంగారులో ఇది పెట్టడం కూడా మర్చిపోతూ ఉంటాం సో అలా చేయొద్దండి ఎందుకంటే ఎప్పుడు వీళ్ళు ఇది సేఫ్గానే పెట్టాలి ఎందుకంటే మీరు ఎప్పుడు ఇది డబ్బాలోనే పెట్టండి ఫ్రెండ్స్ సిరప్ ఎప్పుడు ఎందుకంటే చాలా మంది ఏం చేస్తారంటే ఇలా యూస్ చేసిన తర్వాత ఇలానే పెట్టేస్తారు టేబుల్ మీద ఏమవుతుందంటే మనకు తెలియదు కదా సంథింగ్ లిజర్డ్స్ కానీ ఏదైనా ఇక్కడ లిక్ చేస్తాయండి ఆల్రెడీ టానిక్ ఇక్కడ మనం యూస్ చేస్తాం కదా సిరప్ అది అవి లిక్ చేస్తాయి అది డేంజరస్ కూడా అవ్వచ్చు సమ్ టైమ్స్ ఎందుకంటే యూస్ చేసిన తర్వాత మళ్ళీ సేమ్ మీరు ఇలా పెట్టి మీరు అదే టేబుల్ మీద పెడితే మనకి ఏం సేఫ్గా ఉంటుంది ఏ ఇన్సెట్ కానీ లిజర్డ్ కానీ సిప్ చేయదు కదండి చూడండి సేఫ్గా ఉంది ఇలానే పెట్టండి ఫ్రెండ్స్ లేదంటే ఇలా కంటైనర్లో పెట్టేసుకుంటే గొడవే ఉండదు ఇంకా మనకి దీని మీద మనం ఎలా పెట్టుకోవాలి మెడిసిన్ మీద మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ ఇది మనకి స్టేషనరీలో ఈజీగా అవైలబుల్గా దొరుకుతుందండి ఇవి వచ్చి చిన్న స్టిక్కర్స్ ఇవి ఇవి మనం స్టిక్ చేసుకోవచ్చు మన మెడిసిన్ మీద దీని మీద మీరు మెన్షన్ చేయొచ్చు ఎక్స్పైరీ డేట్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఎప్పటి వరకు యూస్ చేసుకోవచ్చు ఏంటా అని ఇక్కడ చిన్నది ఉంది పెద్దది ఉందండి ఇది కూడా నా ఫస్ట్ ఎయిడ్ బాక్స్లో పెట్టుకుంటాను నేను ఎప్పుడూని ఈ స్ట్రిప్ తీసి దాని మీద రాసేస్తాను మనకి అది లేదు అనుకుంటే ఏదో ఒకటి సమ్ కొంచెం హార్డ్గా ఉన్న పేపర్ తీసుకోండి దీన్ని కొంచెం ఇలా కట్ చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ చిన్నది మనకి ఎంత కావాలో అంత సైజులో కట్ చేసుకొని ఒక పెన్ తీసుకోండి ప్రతిసారి మనకి ఎక్స్పైరీ డేట్ సో ప్రతిసారి మనకి ఇలాగ ఎక్స్పైరీ డేట్ ఉన్నదే ఇవ్వరు కదండి అక్కడ మాత్రం సంథింగ్ ఎవరైనా తీసుకొని వెళ్తారు సో ఒకసారి మనం చూసే తీసుకోవాలి అది ఎప్పటి వరకు ఉంది టైం అని ఇక్కడ నాకు టూ థౌజండ్ ట్వంటీ త్రీ వరకు ఉందండి ఎవరైనా ఇది కట్ చేస్తే ఈ మెడిసిన్ అంతా వేస్ట్ అయిపోతుంది దానికోసం నేను ఇక్కడ చూసారు కదా ఒక పేపర్ తీసుకున్నాను దీని మీద రాస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఈజీ అండి కొంచెం టైం అనుకోకుండా ఇలా చేసుకుంటే చాలా యూజ్ అవుతుంది ఇంట్లో ఇది వచ్చి టూ టూ థౌజండ్ ట్వంటీ త్రీ వరకు ఉంది ఫ్రెండ్స్ సో ఇయర్ మెన్షన్ చేసుకోవడమే చాలా ఈజీ అండి ఇక్కడ కార్నర్లో ఎక్కడన్నా ఇలా స్టాప్లర్ ఉంటే పిన్ చేసేయండి దాట్స్ ఎట్ ఇంట్లో ఎవరైనా సరే తెలియదు కదా ఇక్కడ నుంచి ఓపెన్ చేయాలి ఇక్కడ నుంచి ఓపెన్ చేయాలని లేదు కదండి ఎక్కడన్నా ఓపెన్ చేస్తారు లేటర్ మనకి కన్ఫ్యూజన్ ఉంటుంది ఇది యూజ్ చేయాలా వద్దా ఎప్పుడు వరకు ఉంది ఏంటి అని ఇలా చేసి చూడండి ఫ్రెండ్స్ చాలా బాగా ఉంటుంది తీసుకునే దీని మీద ఇక్కడ మీరు నేమ్ కూడా మెన్షన్ చేయొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఫీవర్ అయితే ఫీవర్ అని మోషన్స్ అని కోల్డ్ అని నేను అలా మెన్షన్ చేస్తానండి చాలా ఈజీగా ఉంటుంది పికప్ చేసుకోవడానికి ఇది మీ ఇంట్లో కూడా ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది మీ దగ్గర స్టిక్కర్స్ ఉంటే ఇంకా మరీ ఈజీ చేయండి ఇదిలా ఎక్కడ స్ట్రిప్ చేసి డైరెక్ట్గా రాసేసుకోవచ్చు స్టిక్ చేసి లేదు అంటే సంథింగ్ ఏదైనా కార్డ్ కానీ కొంచెం హార్డ్గా ఉన్నదైతే బాగుంటుంది ఫ్రెండ్స్ ఇలాగా దీని మీద స్టాప్ చేయడమే చాలా ఈజీ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నా ఫస్ట్ ఎయిడ్ బాక్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్తో లైక్ చేయండి నా వీడియోని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ఫాతిమాస్ గ్యాలరీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్